హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ నా వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు ప్లస్ చాలామంది కలుస్తున్నాను కలిసిన తర్వాత వాళ్ళ వాళ్ళ బిజినెసెస్ని స్టార్ట్ చేసుకుంటున్నారు మీరు కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంది మరియు ఎలా ప్రిపేర్ చేయాలి అందులో ఏమేమి ఐటమ్స్ ఉండాలి అది కంప్లీట్ వివరంగా చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించి నేర్చుకున్న తర్వాత మీరు కూడా ఏదైనా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రిపేర్ చేయాలి అలాగే మీరు ఎక్స్పోర్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళ బయర్ నుంచి మీరు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని తీసుకోవాలి అంటే అందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇందులో ఈ వీడియోలో ఇస్తున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంది లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఒక బయర్ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎటువంటి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలి ఏం కావాలి ఆ డీటెయిల్స్ వివరంగా సెల్లర్కి ఇవ్వడము అంటే ఎక్స్పోర్టర్కి ఇవ్వడము దాన్ని ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది అంటాము అయితే ఇది ఫస్ట్ ప్రాసెస్లో ఇది మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్గా మనం భావిస్తాం ఎందుకంటే వితౌట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అక్కడ బయర్కి అక్కడ సెల్లర్కి అర్థం కాదు ఎక్స్పోర్టర్కి అర్థం కాదు యాక్చువల్లీ ఏం కావాలి ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కావాలి ఏ హెచ్ఎస్ కోడ్ ప్రోడక్ట్ కావాలి ఆ డీటెయిల్స్ అనేవి తెలియవు కాబట్టి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో మనము సెల్లర్కి ఇస్తాము లేదంటే ఎక్స్పోర్టర్కి ఇస్తాము అలాగే మనం ఎక్స్పోర్టర్ అయ్యి ఉంటే మనకి వాళ్ళు ఇస్తారు అయితే మనకు తెలుసుకోవాలి కదా ఏ ఐటమ్ కావాలి ఏంది ఎంత క్వాంటిటీ కావాలి ఏ పోర్ట్కి కావాలి ఆ డీటెయిల్స్ అనేవి కావాలి కాబట్టి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇస్తాము ఇందులో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లీగాలిటీస్ అంతా రాయరు ఎందుకంటే లీగాలిటీస్ ఎన్నో మనం ఎరుకుంటామన్నట్టు రాయరు కానీ ఎంత మీరు లీగల్గా లెటర్ రాసినట్టయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా విత్ అండర్స్టాండ్ కంపెనీ హియర్ బై కన్ఫర్మ్ విత్ ఫుల్ లీగల్ అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అండర్ పెనాల్టీ ఆఫ్ ప్రిచ్యూరీ దాట్ వీఆర్ రెడీ విల్లింగ్ అండ్ ఫైనాన్షియల్లీ ఏబుల్ టు పర్చేస్ ద కమ్యూనిటీ ఇక్కడ ఎంత క్లియర్గా రాసింది చూడండి ఎందుకంటే ఇలా మేము కొనబోతున్నాము లీగల్గా కొనబోతున్నాము కార్పొరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఏదైనా పెనాల్టీస్ ఉన్నా కానీ మమ్మల్ని అన్నట్టు అంత రెస్పాన్సిబుల్గా మనము ఒక లెటర్ ఆఫ్ ఇంటర్న్ రాసినట్టయితే అక్కడ సెల్లర్కి కూడా ఎలా ఉంటుందంటే జెన్యున్ బయర్ అన్నట్టు తెలుస్తుంది వాళ్ళు నెగోషియేట్ చేసేటప్పుడు మీకు చాలా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు నాకు చాలామంది అడుగుతారు సార్ మనకి ప్రాఫిట్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్స్ ఎక్కువ రావాలంటే మనం జెన్యున్గా ఉండాలి జెన్యునిటీ మనది కనబడాలి ఆ ట్రస్ట్ అనేది కనబడాలి పేపర్స్లో కూడా కనబడాలి అది ఎలా కనబడుతుంది మనం డిస్క్లెయిమర్స్ రాసేటప్పుడు ఇలాంటి డిస్క్లెయిమర్స్ మనం రాస్తాము లీగాలిటీస్ పరంగా రాసినప్పుడు ఆ జెన్యునిటీ కనబడుతుంది వాళ్ళు ఎక్కడ ఉంటారు మనం ఎక్కడ ఉంటాము అంటే వాళ్ళకి మనకి ఆ రిలేషన్షిప్ ఉండదు కానీ ఈ పేపర్ వల్ల ఈ పేపర్స్లో మనం రాసే విధానం వల్ల ఆ జెన్యునిటీ కనబడుతుంది దాంతో వాళ్ళు కూడా మీకు మంచి ప్రైజ్ ఇవ్వడము తక్కువ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ప్రాఫిట్స్ ఎక్కువ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా రాసేటప్పుడు మీరు ఇలా రాసినట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది పైన రాయచ్చు కింద రాయొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడైనా మీరు ఇలాంటి మ్యాటర్ ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది ఏమని ద వీ వీత్ ద అండర్స్ కంపెనీ ఇయర్ బై కన్ఫర్మ్ విత్ ద ఫుల్ లీగల్ అండ్ కార్పొరేట్ లీగల్గా కార్పొరేట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అండ్ అండర్ పెనాల్టీ ఆఫ్ ప్రిజూరీ అంటే అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు మనం లీగల్గా మేము అథారిటీగా చెప్తున్నాం ఏంటంటే వీఆర్ రెడీ మేము రెడీ ఉన్నాం విల్లింగ్ అండ్ ఫైనాన్షియల్లీ ఏబుల్ టు పర్చేస్ ద కమోడిటీ ఫైనాన్షియల్లీ ఏబుల్ టు పర్చేస్ ద కమోడిటీ ఇది కూడా మనం చెప్తున్నాం ఇప్పుడు చాలామంది నాకు కాంటాక్ట్ చేసి అడుగుతారు సార్ నాకు ఈ ప్రోడక్ట్ కావాలి ఆ ప్రోడక్ట్ కావాలి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్స్ అంతా ఉండవు అప్పుడు ఏం జరుగుతుంది మొత్తం మనం పనిచేసేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఓకే బిజినెస్ ఈజీగానే ఉంటుంది కానీ దానికి సంబంధించిన పేపర్ వర్క్ కావచ్చు ఇన్ఫర్మేషన్ సేకరించడం కావచ్చు అది చాలా హెడేక్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఒక పది కంపెనీస్తో నేను కాంటాక్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అది చాలా టైం కన్స్యూమింగ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ఏదో సార్కి కాల్ చేసేస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు కదా అన్నట్టు ఉంటుంది అలాంటి పని మేము చేయం ఎందుకంటే మన క్లయింట్కి క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావాలి డీప్గా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే క్లియర్గా మరి ఒక పది పది మందిని కాంటాక్ట్ చేసి కరెక్ట్ వాళ్ళ రేట్స్ ఏమున్నాయి మరి వాళ్ళ పంపించే విధానం ఏముంది ఆ డీటెయిల్స్ కావాలి మరియు పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మేము ఎక్కువ చూస్తాం ఎందుకంటే మన క్లయింట్కి లాస్ అయితే అందరినీ లాస్ అందరికీ లాస్ అయినట్టే కాబట్టి లాస్ కాకుండా మంచి కంపెనీ మనకి డెలివరీ ఏది ఇస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఫైండ్ చేయాల్సి ఉంటుంది మరి వాళ్ళ గ్యారంటీస్ వారంటీస్ ఏమేమి ఉన్నాయి అది అంతా చూసుకోవాలి ఏదో జస్ట్ జనరల్గా ఫోన్ చేసి ఇది ఈ ప్రోడక్ట్ నాకు ఇది తెప్పించేయండి ఇది దీని గురించి చూడండి అంటే అలా కుదరదు కాబట్టి నేను చాలామందికి ఏం చేస్తా చెప్తానంటే మీరు కన్సల్టెన్సీకి అప్రోచ్ అయిన తర్వాత మీరు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేస్తే అది జెన్యున్గా ఉంటుంది మేము కూడా మీకు ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాము కరెక్ట్గా హెల్ప్ చేయగలుగుతాము కానీ ఓవరాల్గా ఫోన్ చేసేసి ఇది ఈ ప్రోడక్ట్ ఫైన్ చేయండి ఇప్పుడు నాకు చాలామంది కాల్ చేస్తారు ప్రోడక్ట్ ఫైండ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు అర్థం కాదు అంటే కనబడరు ఇంకా మర్చిపోతారు లేదంటే వదిలేస్తారు ఒక మీరు బిజినెస్ కరెక్ట్గా చేయాలనుకుంటే రియల్ బిజినెస్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి లేదు అంటే జస్ట్ ఓన్లీ ఫోన్ చేసి ఏదో ఎక్కడో మీరు ఆన్లైన్లో చూస్తున్నారు వీడియో చూసుకున్నారు చూస్తున్న తర్వాత జస్ట్ కాల్ చేసేసి ఏదో అడుగుదాం కదా తెలుస్తుందిలే అన్నట్టు అలా చేస్తే నేను ఇక్కడ నా టైం వేస్ట్ అవుతుంది ఓకే నేను అలా కూడా హెల్ప్ చేస్తున్నాను కానీ నా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామంది తెలుగు వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ డీటెయిల్గా కరెక్ట్గా నేర్పి వాళ్ళ వాళ్ళకి బెనిఫిట్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయాలి ఏదో మీ మీరు జెన్యున్గా ఉంటే మీ దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ కరెక్ట్ ఉంటే మీరు అంత పెట్టుబడి మీరు నెట్గా పెట్టగలిగితే లేదంటే ఎక్కడి నుంచి అంత తొందరగా అరేంజ్ చేసుకొని పెట్టగలిగితేనే నన్ను కాంటాక్ట్ చేయండి నేను ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో చెప్తున్నాను కాబట్టి ఇది అంతా నేను జెన్యున్ వర్క్ చేస్తున్నాను మీకు బెనిఫిట్ రావాలండి ఇంకా చాలామంది అయితే చాలామందికి అయితే మేము ఎల్సీ పేమెంట్ ద్వారానే ట్రై చేస్తున్నాము ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎందుకంటే లాస్ కాకూడదు చాలా కంపెనీస్ ఏం అంటే ట్వంటీ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వండి థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కానీ అలా చేస్తే ఏం జరుగుతుందంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ రాకపోవడము లేదంటే ఇంకా ఏదన్నా లిటికేషన్స్ అన్నీ ఫ్యూచర్లో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము కరెక్ట్గా ప్రొసీజర్లో ఫాలో అవుతున్నాము మా క్లయింట్స్కి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఇది పెద్ద లెక్చర్గా అయిపోయింది అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం మనము ఏంటంటే ఇక్కడ కామెడిటీ ఇక్కడ మనం రాయాలి లెటర్ ఆఫ్ ఇండియాలో ఇలా డీటెయిల్ ఇవ్వాలి ఎంత క్వాంటిటీ ఉంది మనం ఫైనాన్షియల్ కూడా మనము ఓకే ఉన్నాము అన్నట్టు ఇంకా స్పెసిఫైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టేటెడ్ బిలో ది అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఇస్తున్నాము దానికి తగ్గట్టుగా మాకు ఆ ప్రొడక్ట్ కావాలి అన్నట్టు చెప్పాలి ఇక్కడ ద రిప్రజెంటేషన్ ఈజ్ మేడ్ విత్ ఫుల్ కార్పొరేట్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అబౌ స్టేటెడ్ పయర్ ఇది కంప్లీట్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ ఇది అండర్ సైన్ అంటే కింద ఇవ్వాలి లేదంటే కింద రాసేటప్పుడు మనము అబౌవ్ మ్యాటర్ అంటే రాయాలి ఇక్కడ అండర్ సైన్ అంటే అండర్ సైన్ కంపెనీ అంటే కింద సైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ పైన రాసిన పర్వాలేదు లేదంటే ఇది మొత్తం డీటెయిల్స్ ద ఎబౌ డీటెయిల్స్ మెన్షన్ అబౌవ్ అంటే పైన తెలుపబడిన ఈ డీటెయిల్స్ ఇలా ఇలా ఉన్నాయన్నట్టు మనం రాయాలి అయితే నేను ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు హెల్ప్ చేస్తాను డీటెయిల్గా ఇది జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఇస్తున్నాను అయితే ఫస్ట్ ఏం చేయాలి కమోడిటీ ఏం కావాలి మీకు దాన్ని కోడ్ ఏముంది అది కంప్లీట్గా డీటెయిల్గా వివరంగా ఇక్కడ రాయాల్సిందే ఎందుకంటే హెచ్ఎస్ కోడ్లో ఒక చిన్న కోడ్ తేడా వచ్చిందనుకోండి ఆ ప్రోడక్ట్ చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది క్వాలిటీ కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి మరి ఆ క్వాలిటీ చేంజ్ అయితే ప్రైస్లో కూడా చాలా తేడా వస్తుంది కాబట్టి కాంపిటీ ఏముంది ఏం మీరు కొనాలనుకుంటున్నారు దాని డీటెయిల్స్ కరెక్ట్గా తెలుసుకుని రాసినట్టయితే చాలా బాగుంటుంది అలాగే మీరు సెల్లర్కి మీరుగా సెల్లర్ ఉన్నారు మీరు ఎక్స్పోర్ట్ ఉన్నారు ఉన్నారు అయితే ఏం కావాలి అది కూడా కరెక్ట్గా మీరు తెలుసుకొని రా ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒరిజిన్ ఒరిజిన్ అంటే ప్రోడక్ట్ ఒరిజిన్ ఎక్కడి నుంచి ఉంటుంది ఏంది అది కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావాలి వాళ్ళ సెల్లర్ ఉంటే వాళ్ళు రాసిస్తారు టోటల్ క్వాంటిటీ ఎంత అంటే టోటల్ క్వాంటిటీ ఎంత వన్ టైంలో తీసుకోవాలనుకుంటున్నారు మంత్లీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకున్నారు లేదంటే పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే వన్ ఇయర్ కాంట్రాక్ట్ పెట్టుకుంటారు మంత్లీ మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ టర్న్స్ కావాలి టూ హండ్రెడ్ టన్స్ కావాలి త్రీ హండ్రెడ్ టన్స్ కావాలి అలా ఒక టెన్ మంత్స్ కావాలి ట్వెల్వ్ మంత్స్ కావాలి అన్నట్టు కాంట్రాక్ట్ పెట్టుకుంటారు ఇలా మీరు కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ ప్యాకేజింగ్ గురించి కూడా డిఫైన్ చేయాలి కార్గేట్ బాక్సెస్ కావాలి ఎన్ని ఎన్ని బాక్సెస్ కావాలి ప్యాకింగ్లో మరియు ఇప్పుడు బాటిల్స్ పరంగా నేను ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టినాను అంతే ఎలా ఉంటుందంటే ఇన్ని బాటిల్స్ మాకు వన్ లీటర్ బాటిల్స్ కావాలి టూ లీటర్స్ బాటిల్స్ ఇన్ని కావాలి ఫైవ్ లీటర్స్ బాటిల్స్ ఇన్ని కావాలి మరి ఆ వన్ లీటర్ బాటిల్స్కి ఎన్ని బాక్సెస్ కావాలి ఇవి అంతా డీటెయిల్స్ మీరు అందులో పెట్టాల్సిందే డీటెయిల్స్ పెడితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా తెలుస్తుంది ఒక కంటైనర్లో ఒకే ఫిఫ్టీ పర్సెంట్ వన్ లీటర్ బాటిల్ కావాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ లీటర్ బాటిల్ కావాలి అది తెలియాలి వాళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్యాకేజింగ్లో ఒక డీటెయిల్గా రాస్తే బాగుంటుంది నెక్స్ట్ టార్గెట్ ప్రైస్ కూడా రాయాలి ఇప్పుడు టార్గెట్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏదో జనరల్గా ప్రైస్ ఎక్కడి నుంచో రాసేస్తే బాగుండదు ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో విషయము నేను గమనించినాను నాకు చాలామంది కాంటాక్ట్ చేసినప్పుడు ఒక విషయం ఏం గమనించినానంటే టార్గెట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ కన్నా ఒక థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ తగ్గించి చెప్తున్నారు అలా చెప్పినట్టయితే అలా ప్రోడక్ట్ దొరకదు ఎందుకంటే ఒక మార్కెట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్జిన్లోనే మొత్తం బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది మరీ మనకి కావాలి కదా ఏదో సార్కి పంపించేద్దాము వాళ్ళు టార్గెట్ ప్రైస్ మనకి చాలా ఒక థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ పెట్టుకొని తెప్పించుకు రాస్తామని రాస్తూ ఉంటారు అలా చేస్తే ఏం అంటే ఆ ప్రోడక్ట్ అలా మార్కెట్లో దొరకదు ఇంత వెతికినా కానీ అది సాధ్యం కాదు దొరికినా కానీ ఆ క్వాలిటీ అనేది చాలా పూర్ క్వాలిటీ ఉంటుంది వేస్ట్ క్వాలిటీ ఉంటుంది అయితే టార్గెట్ ప్రైస్ ఇచ్చేటప్పుడు మార్కెట్ ప్రైస్ చూసుకొని ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మధ్యలో మీరు ప్రాఫిట్స్ పెట్టుకొని ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది అది ఒక జెన్యూన్ బిజినెస్ లాగా ఉంటుంది ఓకే ఫ్యూచర్లో మీకు టార్గెట్ ప్రైస్ కన్నా ఇంకా బెనిఫిట్ వచ్చింది అనుకోండి అది ఓకే వేరే కానీ టార్గెట్ ప్రైస్ కన్నా మీరు చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ బెనిఫిట్ పెట్టుకొని చేసినట్టయితే అది కుదరదు అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా రీసెర్చ్ చేసేసి ఒక టెన్ వెబ్సైట్స్లో చూడండి ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో చూసిన తర్వాత మీరు ప్రైస్ సెటప్ చేసుకొని దాని నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెట్టుకొని చేసుకోండి అలా చేసినట్టయితే బాగుంటుంది ఇంకో విషయం నేను ఏం గమనించానంటే నాకు చాలామంది కాంటాక్ట్ చేసేటప్పుడు ఇలాంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీలో ఉన్న వెబ్సైట్లో ఉన్న ప్రైజెస్ని పెట్టేస్తున్నారు ఇప్పుడు కమోడిటీ ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పటికీ చేంజ్ అవుతుంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారు వెబ్సైట్లో చూస్తున్నారు ఆ వెబ్సైట్ ప్రైస్ పెట్టేస్తున్నారు అలా ఉండదు ఎందుకంటే వెబ్సైట్ చాలామంది ప్రిపేర్ చేసేది వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేసి ఉంటారు ఆ ప్రైస్ అక్కడ పెట్టినట్టయితే ఏమవుతుంది అది ఓల్డ్ ప్రైస్గా ఉంటుంది న్యూ ప్రైస్ కాదు అలా కాదు ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్న ప్రైజెస్ చూసి లైవ్ మార్కెట్లో ఉన్న ప్రైజెస్ని చూసి మీరు కరెక్ట్గా పెట్టినట్టయితే అది వర్కౌట్ అవుతుంది మీరు జెన్యున్ బిజినెస్ చేయగలుగుతారు టైంపాస్ అయితే బిజినెస్ చేయకండి ఇది క్యారియర్ బేస్డ్ బిజినెస్ ఇది ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే దీంతోని ఎన్నో కుటుంబాలకి మీకు బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో మీ జనరేషన్స్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ బిజినెస్ని సీరియస్ బిజినెస్గా చేయండి ఇక్కడ నేను టార్గెట్ ప్రైస్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్ చెప్పినాను అంతే వాళ్ళ వెబ్సైట్స్లో ఉన్న ప్రైజెస్ని చూడండి ప్లస్ దాంతోపాటు కరెంట్ రేట్ ఈ రోజు రేట్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని మరియు ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలి ఏంటంటే మీరు ప్రోడక్ట్ తీసుకుంటారు కానీ ఒక వన్ మంత్ టూ మంత్లో దాని డిమాండ్ ఇండియాలో తగ్గొచ్చు లేదంటే అలాగే మీరు సెల్లర్కి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ డిమాండ్ కూడా తగ్గవచ్చు దాన్ని బేస్ చేసుకుని కూడా చూడాలి ఇప్పుడు మనది ఓకే మన దగ్గర వచ్చేసింది ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనము మనం ఆర్డర్ ఇచ్చినాము కానీ ప్రైస్ తగ్గిపోయింది అయితే మనకు కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా సెల్లర్తోని మనం మాట్లాడాలి అలాగే మనం కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి చెప్పకూడదు చెప్తే మనకు లాస్ అవుతుంది కదా మనం ఆ మాట దాసేద్దాము ఆ డిమాండ్ తగ్గిపోతుందని ఆ మాట దాచాము మనం సప్లైయర్ కదా ఇచ్చే ఇచ్చేద్దామని అనుకుంటుంటారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఓకే మీకు ప్రాఫిట్ వస్తుందని మీరు ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసినారు కానీ అక్కడ డిమాండ్ వాళ్ళ కంట్రీలో కూడా తగ్గే అవకాశం ఉన్నదని మీకు తెలుసు వాళ్ళకి తెలియదు అనుకుందాం అప్పుడు ఏం జరుగుతుంది మీరు ప్రోడక్ట్ పంపించినారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఏదో అమౌంట్ ఎల్సి ద్వారానో లేదంటే టీటీ పేమెంట్ ద్వారా పంపించుకున్న వచ్చేసింది కానీ మీ ప్రోడక్ట్ అక్కడ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ నైంటీ డేస్లో చేరేసరికి ప్రోడక్ట్ మార్కెట్ అక్కడ వాళ్ళు తగ్గిపోయింది అప్పుడు ఏమైతుందంటే అక్కడ బయ్యర్కి ప్రాఫిట్స్ అనేవి రావు కాబట్టి బెనిఫిట్స్ రావు కాబట్టి ఆయన మిగతా ప్రా మిగతా మీ అమౌంట్ సెండ్ చేయడానికి డిలే చేయడం మొదలు పెడతారు అయితే అక్కడ మీకు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి క్లియర్గా చెప్పండి బయ్యర్ కూడా కొనేటప్పుడు మేము ఒక థౌజండ్ టన్స్ కొంటున్నాము అన్నప్పుడు వాళ్ళకి అడగండి మరి మీ ఏరియాలో మీ దగ్గర డిమాండ్ అంతా ఉంటుందా మరి మా ప్రోడక్ట్ చేరేంత వరకు అక్కడ మీ డిమాండ్ ఉంటుందా మీరు కరెక్ట్గా పేమెంట్ ఇవ్వగలుగుతారా లేదంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇది కూడా మీరు మాట్లాడాలి కంప్లీట్గా క్లియర్గా మాట్లాడాలి ఏదో మనకి బెనిఫిట్ వస్తుందని వాళ్ళకి మనం పంపించేయడం అలా చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ మొత్తం అమౌంట్ అనేది స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మీరు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ గురించి చూస్తున్నారు ప్రాఫిట్కి కానీ లాస్ అయ్యేది చాలా ఎక్కువ శాతం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ టార్గెట్ ప్రైస్ గురించి మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి అయితే ఇక్కడ నుంచి నేను వేరే వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇలా దీన్ని కరెక్ట్గా ప్రిపేర్ చేయాలి ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్ వీడియో కోర్స్ గురించి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి తీసుకోండి ఎందుకంటే ఈ ఈ అన్ని డీటెయిల్స్ మరియు అగ్రిమెంట్ డీటెయిల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి దాంతో మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను